నిన్న రాత్రి జరిగినటువంటి ఏటీవీ ఛానల్లో రాత్రి 9:30 జరిగినటువంటి జబర్దస్త్ ప్రోగ్రాంలో మళ్ళా గల్ఫ్ బాధితులు కానీ ఇంకెవరో గల్ఫ్లో నివసిస్తున్నటువంటి చాలా మంది సోదరులపై జబర్దస్త్ టీము అసభ్యకరంగా స్కిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎందుకంటే నా సోదరులు కూడా చాలా మంది ఉన్నారు గల్ఫ్లో, నిజానికి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎట్లున్నాయి అనేది తెలియదు. వాళ్ళు పొట్ట కూటి కోసం కష్టపడడానికి గల్ఫ్కి పోయి వాళ్ళ జీవితం వాళ్ళు సాగిస్తుంటే ఇక్కడ ఏసీలలో తిరుగుకుంటూ అసభ్యకరంగా మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కించపరచడం ఈరోజు జబర్దస్త్లో జరిగింది. మరి అటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మరి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో నేను పిటిషన్ వేయడం జరిగింది. మరి ఒక సామాజిక మహిళగా కార్యకర్తగా నేను ముందుకొచ్చి మరి వాళ్ళకు తక్షణమే న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి నిజానికి చెప్పాలంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ భార్యలకు కూడా అటువంటి ఆలోచనలు ఉండేవో కానీ మీ ఇళ్ళల్లో మరి జబర్దస్త్ టీంలో ఎవరైతే ఈ స్కిట్ చేసిరో వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళకి అటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టినే వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేసుకుంటే ఇతరులను కించపరచడం జరుగుతుంది. ప్రతి ఒక్క రంగానికి చెందినటువంటి ఈవెన్ టీచర్స్, లాయర్స్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కించపరుస్తున్నప్పటికీ కూడా అందరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది నాకు మాత్రం అర్థం కావడం లేదు. ఇప్పుడు మహిళా సంఘాలు కానీ ఏ సంఘాలు ఒక మహిళా సంఘాలు అన్నప్పుడు కానీ ఒక మహిళలకు జరిగినప్పుడే కాదు, ఇది కూడా గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలకు జరిగినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది కాబట్టి వీరందరూ కూడా గల్ఫ్ బాధితుల భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ముందుకొచ్చి పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే ఏదైనా కూడా నా సోదరులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర అందుబాటులో లేకపోయినా వాళ్ళందరి తరఫున నేను ఈరోజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనం చూద్దాం. డన్, బాయ్. అందరికీ నమస్కారం అన్న, నేను మీకు జబర్దస్త్ నిక్కున్నాను. జగిత్యాల జిల్లా రావాపట్నం నుంచి వచ్చాను. మొన్న 12 శుక్రవారం రోజున ఎక్స్ట్రా జబర్దస్త్లో నా స్కిట్లో ఒక డైలాగ్ వాడడం జరిగింది. దానికి నా గల్ఫ్ సోదరులు చాలామంది బాధపడ్డారు. దయచేసి చెప్తున్నా, అది కేవలం కామెంట్ పరంగా నేను డైలాగ్ వాడాను, ఎవరిని ఉద్దేశించరాదు. ఎందుకంటే మీరు ఒక విధంగా తీసుకున్నారు, ఆ డైలాగ్ ఇంకో విధంగా తీసుకున్నారు. ఆ విధంగా తీసుకుంటే మాత్రం దానిలో నా తల్లి, నా వదిన కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నా కన్న నా తండ్రి 25 గల్ఫ్లో పనిచేశారు. ఈ ప్రజెంట్ నా అన్నయ్య దేహంలో పనిచేస్తున్నాడు. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు ఆ ఉద్దేశంతో తీసుకుంటే నేను క్షమాపణ కోరుకుంటున్నాను. కాబట్టి నా గల్ఫ్ సోదరుని అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. మీ ఆదర అభిమానం వల్లనే ఈరోజు చాలా కష్టపడి వ్యవసాయ పడు మంచి వచ్చాను. నేను ఇండస్ట్రీకి ఒక పేరు తెచ్చుకున్నాను. నా జైత్యాల జిల్లా పేరు కూడా చూపించాను జబర్దస్త్. దయచేసి నేను అర్థం చేసుకున్నా. జై తెలంగాణ. నేను మీ ముఖ్య అవినాష్. జై హింద్.